సీజన్ 4 వరకు ఏది కూడా క్లారిటీగా చూడలే కానీ సీజన్ 5 చాలా డెప్త్ గా చూడడం స్టార్ట్ చేసాం అందరూ సీజన్ 5 సీజన్ 5 బాలేదన్న ఏమన్నా బాగుంటదేమో అనుకొని చూసినా గానీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ పోయినా గానీ ఏ ఒక్క ఎపిసోడ్ కూడా బాలేదన్న కానీ ఏదో ఒక ఎపిసోడ్ లేస్తదని ఆశతో చూసినా గానీ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేదు దాని ద్వారానే లేపుతారు అనుకున్నా అసలు ఆ నాగార్జున సార్ ఏం జడ్జిమెంట్ ఇస్తాడో నాకు అర్థమే కాదు అంతా వన్ సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా అర్థమవుతుంది అదే అర్థం కావట్లేదు కొన్నిసార్లు వీళ్ళ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు రవికి సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు సన్నికి సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు షెన్నుకి సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అది క్లారిటీ లేదు కానీ సన్నీని చాలా ఫోకస్ చేసి కావాలనే సైడ్ వేస్తున్నారని అనిపిస్తుంది సన్నీ బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే సన్నీ ఒక నార్మల్ పర్సన్ మనం ఎట్లయితే ఉంటామో అట్లనే ఆడుతున్నాడు ఎమోషన్స్ ఏం హైడ్ చేసుకోవట్లే ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని ఉంటారు పీపుల్స్లలో టూ కేటగిరీస్ ఉంటారు అందులో షెన్ను వస్తే ఒక ఇంట్రోవర్ట్ సన్నీ వస్తే ఒక ఎక్స్ట్రోవర్ట్ సో ఇంట్రోవర్ట్ని వర్సెస్ ఎక్స్ట్రోవర్ట్ జరుగుతుందని చెప్పొచ్చు ఈయన కరెక్టు ఆయన కరెక్ట్ అనలేము నాన్న అడిగితే మనకు రెండు కన్నులు ఎట్లా ముఖ్యమో బిగ్ బాస్ సీజన్ 5కి షెన్ను సన్నీ ఇద్దరు ముఖ్యం ఆ టీఆర్పీ లేస్తుంది కూడా వీళ్ళిద్దరి వల్లనే రవి అన్నది ఏం లేదన్న ఇంటికే ఇక రవి అన్న ఆడుతున్నాడు కానీ చాలా యాక్చువల్ నన్ను ఆడుతా సీజన్ 2 సీజన్ 3 ఆ టైంలో రవి అన్న వచ్చి ఉంటే 100% టైటిల్ కొడుతుండే మేబీ కానీ అన్న లాస్ట్ యాక్క అతనితో ఉన్న వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయినారు ఇప్పుడు రావడం వల్ల అన్నకి అంత పెద్ద పాజిటివ్ ఏం రాలేదు బట్ అన్న మంచోడు అని జనానికి మాత్రం అర్థమైంది 100% షణ్ముఖు లేదా సన్నీ రాసి పెట్టుకోండి కింద కమెంట్ కూడా ట్రిగ్గర్ పాయింట్ పెట్టండి 100% వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు విన్నారు కానీ వీళ్ళు అని మాత్రం 100% చెప్పలేం లాస్ట్ వరకు తగ్గఫర్ నడుస్తుంది జెన్యున్గా అదే చెప్పినన్న ఫస్ట్ కూడా చెప్పిన ఇంట్రోవర్ట్ వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్ వీళ్ళు జెన్యున్గా ఎవరు ఆడుతారు అంటే ఇద్దరు ఆడుతారనే చెప్పొచ్చు ఏ అన్ని అన్న అదంతా టీఆర్పీ పర్పస్ మీకు ఛానల్స్ వాళ్ళకి తెలిసిందే అది ఏదో ఒక వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఇట్లా ఇట్లా చేయండి అని ఆ లవ్ ట్రాక్ లేకపోతే వీళ్ళు నిబ్బా నిబ్బీలు ఉంటారు కదా వాళ్ళు చూడరు అందుకే వాళ్ళ కొరకు ఆ ట్రాక్ నడిపిస్తారు అంతే మనలాంటి కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఈ ట్రాక్లు గీకులు పనిచేయవు అదే కంటెంట్ ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేదే మనకి ఇంపార్టెంట్ లేదన్న అంత బాగాలేదు యాక్చువల్ నాగార్జున అన్న ఏమనొద్దు ఎందుకనంటే ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రైటర్ చెప్పినట్టే ఆయన చెప్తాడు అంతేగాని ఆయన షో మొత్తం చూస్తాడని అయితే నేను 100% నమ్మ ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా వారమంతా చూస్తే అసలు అడగవలసిన పాయింట్లు అడగకుండా అడగవద్దు అనుకున్న పాయింట్లు అడుగుతుండే నాగార్జున అసలు అర్థమే అవుతలేదు అది చూడడన్న 100% ఆయన చూసినా భయం లేదు నాకు ఆటపరంగా కానీ నేను చూసిన పరంగా కానీ నేను చాలా తక్కువ ఎపిసోడ్ చూసాను నా దృష్టిలో షణ్ముఖ్ జశ్వంత్ విన్ అవుతాడు డెఫినెట్గా అది టాప్ ఫైవ్ అయితే షణ్ముఖ్ జశ్వంత్ ఉంటాడు విన్నర్ అని నేను గ్యారంటీగా చెప్పలేను కానీ టాప్ ఫైవ్లో అయితే షణ్ముఖ్ ఉంటాడు టాప్ వన్లో ఉండాలని నేను అనుకుంటున్నా అంటే ఫ్రెండ్ అని నాకు నేను యాక్ట్ చేశానని కాకుండా తను చేసిన తను అంటే తను ఎప్పుడు ఒకేలా ఉంటాడు బయట నేను ఎలా చూసానో అలానే ఉన్నాడు పెద్దగా చేంజ్ అనిపించలేదు నాకు మెచ్యూరిటీ కానీ ఆడే పద్ధతి కానీ అందరితో మాట్లాడే విధానం కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ అంటే ఆ ఏజ్కి అంత మెచ్యూరిటీ ఉండడం అనేది చాలా తక్కువ అరే షణ్ముఖ్ జశ్వంత్ వినాలని నేను అనుకుంటున్నాను సన్నిగారిది కూడా బాగుంది బయట కానీ ఆయన టెంపర్మెంట్ కానీ చూపించడం కానీ అది చాలా బాగా అనిపించింది నాకు సన్నిగారు అంటే ఆయన రియాలిటీ ఆయన మొబైల్ ఎలా ఉండడం అంత టెంపర్తో ఉంటారో లేదో తెలియదు కానీ నేను పర్సనల్గా ఎప్పుడు చూడలేదు సన్నిగారిని సో ఆయన వేలో కూడా బాగానే ఆడుతున్నారు ఆయన రవి గారిదే కొంచెం నాకు అంతగా అనిపించలేదు గేమ్ బయట చూసినంత రవి గారిది గేమ్లో లేదనిపిస్తుంది నాకు ఆ రవి గారు మరి ఎలా ఆడతారు అది ఏం చేంజ్ అవుతుంది ఇంకేమైనా చేంజ్ అవుద్దా లాస్ట్ మినిట్లో నాకు డౌట్ నాకు ఇప్పటికీ డౌటే టాప్ ఫైవ్ రవి గారు ఉంటారు కూడా నాకు అనిపిస్తుంది మరి బిగ్ బాస్లో ఎవరంటే ఇష్టం సన్నీ చూస్తుంటారా బాగానే ఉంటుంది కానీ కొంచెం బోర్ అనిపిస్తుంది అంటే ల్యాగ్ అనిపిస్తుంది బోర్గా ఏం చేయరు వాళ్ళు కొంచెం రవి ఆడు రవి అంత ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు బ్రో పాయింట్ ఇలా పెడితే ఇదే అని పాయింట్ ఏమైనా పెడితే దాంతోనే పోతాడు వాడు ఇదే నాకు బెస్ట్ ఇదే నాకు కావాలి ఇది కరెక్ట్ అని వాడు ఫేస్ టు ఫేస్ మాట్లాడు అలా అందరు లేరు అక్కడ షణ్ముఖ్ అసలు ఏం చేస్తుంది ఏం కూర్చుండి అంతే కానీ గెలుస్తాడు అనిపిస్తుంది సన్నీ ఇంకా షణ్ముఖే టాప్ 2 అనిపిస్తుంది అంతే సో బిగ్ బాస్ వస్తారా ఎస్ చూస్తాం బ్రో సన్నీ సో ఎందుకనంటే అందరికంటే తన యాటిట్యూడ్ బాగుంటుంది తన గేమింగ్ ప్లానింగ్ బాగుంటుంది మస్ట్ వచ్చేసి తన యాక్టివ్ బాగుంటుంది చాలా యాక్టివ్గా ఉంటాడు అందరికంటే నవ్విస్తాడు కోపం వస్తే కోపంగా ఉంటాడు ఎమోషనల్ అన్నీ పండించగల ఏకైక వ్యక్తి బిగ్ బాస్లో ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ సన్నీ సో విన్ అయ్యే ఛాన్స్ 100% ఉంది
పోటీ షణ్ముఖ్ రవి వార్ వన్ సైడ్ బ్రో ఓన్లీ సన్నీ ఎలా ఉంది ఫాలోయింగ్ కానీ ఏదైనా సరే సన్నీ నేను చెప్పేది ఏముంది కానీ మీరు బయట చాలామంది మీరు ఎవరినైనా అడగండి 100 out of 90-95% ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్నీ గురించి మాత్రమే చెప్తారని నాకు తెలిసి సన్నీయే నచ్చాడు సన్నీ ఇంకా ఓన్లీ వన్ వర్డ్ అంటే సన్నీ అంతే సన్నీ వెళ్ళకముందు ఎలా ఉండేవాడు మన అందరు తెలిసి చాలామంది తెలీదు సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత వన్ వర్డ్ ఎబౌట్ అంటే డెఫినెట్గా టైటిల్ తీసుకునే వస్తాడు అంతే ఏమన్నా చెప్పాలంటే సో ఫైనల్ విన్నర్ ఈజ్ సన్నీ వన్ అండ్ ఓన్లీ సన్నీ దట్స్ ఇట్